నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయటం హేయమైన చర్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 28వ వార్డులో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం నీచమైన పని అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మార్సిపేటలోని పెండెల వెంకటరావు కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. జగన్ ప్రవర్తన ఆది నుంచి దాడులను ప్రోత్సహిస్తున్న తీరుగానే ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్న పత్రికా యాజమాన్యాన్ని వదిలిపెట్టిన పరిస్థితి ఉందన్నారు. దోచుకున్నది, దాచుకున్నది, చేస్తున్న అరాచకాలు, నిరంకుశ పాలన వంటి అంశాలను వెలుగులోకి తెస్తున్న వారిపై దాడులు చేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛ హరించే 930వ జీవో నాడు రాజశేఖర్ రెడ్డి తీసుకొస్తే, అప్పట్లో జరిగిన ఆందోళనలకు వెనక్కి తీసుకుంటే నేడు మళ్లీ కొడుకుగా జగన్ ఆ జీవోని తీసుకువచ్చారని తెలిపారు. సిద్ధం సభలో సీఎం చొక్కా చేతులు మడవండి అంటే విలేకరులను చావు బాధటమేనని అన్నారు. విలేకరులపై దాడులు చేసిన మూకలను 3 రోజులకు ఒకడిని మాత్రమే అరెస్ట్ చేసి నాంచుడు ధోరణి వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఎవరిని భయపెట్టడానికి ఇలాంటి దాడులు చేస్తున్నారో చెప్పాలన్నారు. విలేకరులపై, పత్రికా స్వేచ్ఛపై, ప్రజాస్వామ్యంపై దాడి ఆపాలని హెచ్చరిస్తున్నామన్నారు. సమర్థత లేని వాళ్లు, దద్దమ్మలు ఇలాంటి దాడులకు పాల్పడతారని చెప్పారు. చొక్కాలు మడతలు దేనికి పెడతారు, ఎన్నికల్లో దాడులు చేసి గెలవాలని చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, పద్ధతి మార్చుకోకుంటే ఇంతకింత బాధపడి రోజులు ముందున్నాయని ఆలపాటి హెచ్చరించారు. పత్రికా వ్యవస్థని, మీడియా వ్యవస్థని పూర్తిగా గిప్పుట్లో ఉంచుకోవాలనే ప్రయత్నంలో తప్పితే మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పగలిగే శక్తి కలిగినటువంటి ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిజాన్ని పూర్తిగా భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించే సంఘటనలో ఆది నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ముఖ్యమంత్రిగా నువ్వు పదవీ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎవరి పక్షాన నిలబడకుండా ప్రజల పక్షాన నిలబడినటువంటి ఆ పత్రికా యాజమాన్యాన్ని కూడా నువ్వు వదిలిపెట్టాల. ఏమి సాధిద్దామని అంటే నువ్వు దోచే సంపదని బహిర్గతం చేస్తున్నందుక, నువ్వు చేసే అరాచకాన్ని ఏలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలు రాకూడదనా? నిరంకుశవాదిగా, రాక్షసుడిగా రావణారాజ్యాన్ని ప్రజలకి అందిస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పి చెప్పే దాంట్లో అనునిత్యం వేధింపులకు గురవుతున్నటువంటి సంఘటన దీన్ని ఏమంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మీ నాయన, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 938వ జీవో ఇచ్చిన సందర్భంలో ఆ రోజున ప్రశ్నిస్తే నాకు తెలియదు అని చెప్పి పక్కన పెట్టినటువంటి జీవోని మరలా ఈరోజు అదే క్రమంలో 2019లో మళ్ళీ నువ్వు జీవో ఇచ్చావంటే పత్రిక యొక్క స్వేచ్ఛని, 4th ఎస్టేట్ని, ఏ ప్రజాస్వామ్యాన్ని నిరంతరంగా కాపాడే ప్రయత్నం చేసే వ్యవస్థని నాశనం చేయాలనుకుని
ఇనప సంకెళ్ళ మధ్యలో నలిపేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నడుస్తాం. వార్డు పర్యటనలో భాగంగా 28వ వార్డులో తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చేత తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాల్వల్లో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఈ వార్డు వచ్చేసి ఈ డ్రైన్స్ ప్రాబ్లం అనేది ఉంది, దాని సొంతలోనే మెరుగుపరుస్తామని అలానే ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ వార్డుకు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోడ్లు కానీ డ్రైన్స్ అనేది తొందరలోనే దీన్ని పరిష్కరిస్తామని అలానే మన ఎమ్మెల్యే గారు అందుబాటులోని అనునిత్యం మన ఎమ్మెల్యే గారు ఉంటారు. రాబోయే 24 ఎలక్షన్లో ఆయన మన ఏ సమస్య ఆయన దృష్టి తీసుకెళ్ళినా వెంటనే పరిష్కరిస్తారు కాబట్టి, ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు మళ్ళీ మనకు దొరకరు, అలానే మనం అందరూ ఆయన్ని మచ్చింద భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలకు తక్కువ ధరకు మందులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జన ఔషధీలను ప్రారంభించిందని డాక్టర్ దక్షిణామూర్తి అన్నారు. స్థానిక ఐతానగర్లో డాక్టర్ అంచా లక్ష్మీ తులసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాన్ని శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్, సీనియర్ డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడిబండ్ల రామకృష్ణ, డాక్టర్ ఆవుల చక్రవర్తి, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడప సంపదరాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది మామూలు అలోపతి కంటే రేటు తక్కువ, నాణ్యత సేమ్, నాణ్యతలో ఏమాత్రం లోపం ఉండదు. 17 రూపాయలు ఉండే యాంటీబయాటిక్ వల్ల ఇక్కడ 10 రూపాయలు జనరిక్ మేము రాస్తాం. వాళ్ళు కొనుక్కుంటే పేషెంట్స్ మంచిదేనండి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ జనౌషధి అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న పెద్ద ప్రోగ్రాం అండి. ఇది చాలా సామాన్యమైన వాళ్ళకు కూడా రేట్లు ఎక్కువ ఉంది. చాలా ఆరోగ్యం కోసం అవసరమయ్యేవి కిడ్నీస్, హార్ట్కి సంబంధించి కొన్ని చాలా రేట్లు ఉండి ఎఫర్ట్ చేయలేకపోతున్న పేషెంట్స్కి కూడా అందుబాటులో ఉండే ధరలు. అదొక్కటే కాదు, స్వయం ఉపాధి, దీంతోపాటు ఒక్కొక్క కేంద్రానికి 4-5 ఉద్యోగాలు వస్తారు కాబట్టి ఎంతో కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా కవర్ అవుతుందండి. ఇది బాగా సక్సెస్ చేస్తారని. తెనాలికి చెందిన చిరంజీవి ఈమడి శర్వణి సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియాలో 4th ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ శర్వణిని అభినందించారు. తండ్రి ఇమ్మడి గురునాథం రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, తల్లి ఇమ్మడి నాగదుర్గ గృహిణిగా ఉన్నారు. శర్వణి గతంలో పట్టణ ప్రముఖ చార్టెడ్ అకౌంట్ రావూరి సుబ్బారావు వద్ద ఆర్టికల్స్ పూర్తి చేసి సీఏ ఫైనల్లో 2nd గ్రూప్ కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా శర్వణిని పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, చార్టెడ్ అకౌంట్ రావూరి సుబ్బారావు, బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజుల పురుషోత్తమ శర్మ, పట్టణ ఆర్యవైశ్య పెద్దలు కొల్లా గురునాథ గుప్తా, భాస్కర్ని శ్రీనివాసరావు, సంఖా లక్ష్మీ, నరసింహమూర్తి, వేమ సురేష్ తదితరులు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తను ఆల్ ఇండియాలో 4th ర్యాంక్ సాధించగలిగానని, ఈ విజయం తన తల్లి నాగదుర్గకు చెందుతుందని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ఆమె తెలిపారు.
స్థానిక తెనాలి విమానం మేడ వద్ద గల మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం నందు పలువురు యువకులు పాల్గొని రక్తదానం చేశారు. కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా మిగిలిపోతారని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో నన్నపనేని సునీల్, ఏవో చిట్టిబాబు మరియు వైద్య సిబ్బంది రమాదేవి, సుజాత, శ్రీను టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ప్రజారక్షణని మనసులో పెట్టుకొని గర్భిణీ స్త్రీల గురించి, ఎమర్జెన్సీకి సంబంధించి యాక్సిడెంట్ అయిన వారికి, అలాగే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న వారికి, అత్యవసర సమయంలో రక్తం లేక డెలివరీ టైంలో ఇబ్బందిని పడుతున్న వారికి మంచి గురించి ఆలోచించి ఈ రోజున ఇక్కడ ఓపెన్ బెడ్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ రక్తదానం వల్ల మనం ఒక ప్రాణాన్ని కాపాడుతాము, అదే ప్రాణం ఒక ఇంటికి వెలుగులాగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక యజమాని పోయినా ఒక వ్యక్తి పోయినా మనం ఎంతో బాధపడతామండి. అలాంటి ఇబ్బందులు పడకుండా ప్రజారక్షణ మనసులో పెట్టుకొని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముంబై తరఫు నుంచి డాక్టర్ గారి సౌజన్యంతో మేము ఈరోజున రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ రక్తదానానికి నన్నపనేని సునీల్ గారు కూడా ఎంతో సపోర్టివ్గా ఉంటూ ఆయన జీవితకాలంలో 76 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి మా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క రక్తదాన కార్యక్రమం అనేది అన్ని దానాల్లో కన్నా రక్తదానం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది. ఈ రక్తదానం అనేది ప్రెగ్నెంట్ లేడీ కోసం ప్రత్యేకంగా వాడమని మేము వారిని గవర్నమెంట్ వారి హాస్పిటల్ వారిని కోరాము. ఒకరు రక్తదానం చేయడం వల్ల ఇద్దరికి ప్రాణదాత అవుతున్నారు. తల్లి బిడ్డలు ఇద్దరికి కూడా ప్రాణదాత అవుతున్న ఈ యొక్క యువకుల్ని మేము ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ యొక్క అత్యంత విలువైన రక్తదానం అనేది ఒక ప్రాణదానంతో సమానం కాబట్టి వీళ్ళు ప్రాణదాతలు. వీరందరూ కూడా మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మన తెనాల్లో 76 సార్లు రక్తదానం చేసి ఉన్నారు. ఇది గవర్నమెంట్ వారు కూడా గుర్తించాలి. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామే ఇది. ఎందుకంటే 76 మంది ప్రాణాలు కాబట్టి సునీల్ గారు, నన్నపనేని సునీల్ గారు వారిని కూడా మేము వారితో మేము ఇక్కడ కార్యక్రమం ఉంటాం కూడా మాకు ఎంతో అది గర్వకారణంగా మేము. ఇప్పుడు చిన్న విరామం.